హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఫిలిం న్యూస్ లో వీరసింహారెడ్డి చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుంచబోతున్నాను. గోపిచందు మల్లేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నటువంటి వీరసింహారెడ్డి చిత్రానికి సంబంధించినటువంటి రెగ్యులర్ షూటింగ్ అంతా కూడా దాదాపు పూర్తయిపోయింది. చిన్న చిన్న షార్ట్స్ తప్ప చిత్రం అంతా కూడా పూర్తయిపోయింది. నిన్న రిలీజ్ చేసినటువంటి జై బాలయ్య సాంగ్ సంచలనం సృష్టించిన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ చిత్రం యొక్క బిజినెస్ గురించి నిర్మాతల బృందం పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటికే దాదాపు ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నామని మైత్రి మూవీ మేకర్స్ వారు చెప్పడం జరిగింది. అయితే కొన్ని ప్రదేశాల్లో మాత్రం బిజినెస్ జరగాల్సి ఉంది. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించినటువంటి బిజినెస్ యొక్క రేటింగ్ కూడా పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైనటువంటి విషయం కూడా ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ వీరసింహారెడ్డి చిత్రం యొక్క హక్కుల కోసం చాలా ఓటీటీ సంస్థలు ఓ రేంజ్ లో పోటీ పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం పెద్ద ఓటీటీ సంస్థ ముందుకొచ్చినట్టు తెలిసింది. దాని యొక్క బిజినెస్ రేట్ కూడా ఊహించిన దానికన్నా అధికంగానే ఉండటం వల్ల ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకోవడానికి నిర్ణయించుకుని అత్యధిక బిజినెస్ గా కళ్ళు చెదిరిపోయే మొత్తాన్ని అందించి సొంతం చేసుకోవడం జరిగింది. అయితే అది ఎంతకు కొన్నారు అన్న విషయాన్ని మాత్రం నిర్మాతల బృందం గోప్యంగా ఉంచడం జరిగింది. ఏది ఏమైనా ఇది మాత్రం నందమూరి బాలకృష్ణ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డీల్ అని మాత్రం తెలుస్తున్నది. తద్వారా ఆయన కెరియర్ లో మరో అరుదైన రికార్డు కూడా చేరినట్లే అని చెప్పాలి. ఇప్పుడు ఈ ఓటీటీ రైట్స్ అందుకున్నటువంటి అమెజాన్ ప్రైమ్ కంపెనీ వారు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా మహానంది టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా మీ స్నేహితులకు షేర్ చేయండి.